వత్సనాభి. సంస్కృతంలో శృంగి కవిష అని పిలువబడే ఆకుపచ్చటి కాడగలిగిన మొక్క వత్సనాభి. దీని ఆకులు ఆకుపచ్చని బచ్చలి ఆకుల వలె పొడుగ్గా ఉంటాయి. తెల్లటి పూలు కాండం చివరలో పూస్తాయి. ఇది కఫవాతహరం, అలాగే విషహరం, మదహరం, శిరోవేదన, శూల, కుష్టము, మధుమేహం, అగ్నిమాంద్యం, పొడిదగ్గు, ప్లీహం తదితర వ్యాధులకు దివ్యౌషధం. దీని మూలకాండాన్ని చూర్ణం చేసి 60 నుంచి 125 మిల్లీగ్రాములు మాత్రలుగా చేసి పొద్దున సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున సేవించినట్లయితే ఇప్పుడు మనం అనుకున్నటువంటి వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.